నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. కష్టమైనటువంటి పనులని కష్టంతో ఎదుర్కొని మంచి ఫలితాలని సాధించగలుగుతారు. ఓర్పుతోటి సంయమనంతోటి ఎన్ని రకాల కష్టాలు ఎదురైనా ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా వాటిని ఓర్చుకుంటారు. ఆ కష్టాలు అవన్నీ కూడాను మీ కుటుంబానికి సంబంధించినవి కావు, మీకు వ్యక్తిగతంగా వచ్చినవి కావు. సామాజిక పరిస్థితుల వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని విజయవంతంగా మీరు అధిగమించగలుగుతారు. అదేవిధంగా ఆర్థికపరమైన విషయాల్లో ఒక్కొక్కప్పుడు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, దాన్ని కూడా మీరు అధిగమించగలుగుతారు. అదేవిధంగా ఫైనాన్స్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, చిట్టీలు నడిపే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ కుంభరాశి వాళ్ళు మాత్రం ఏదో రకమైనటువంటి మార్గంతో వాటి నుంచి బయటపడగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ప్రతి కార్యక్రమంలోనూ ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. ప్రతిదానికి భయపడి వెనుకంజ వేసే తత్వం ఏదైతే ఉందో అది మీలో ఉండదు. దానివల్ల కొంత సానుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. అందరూ బాగాలేకపోయినా మీరు బాగున్నారని చెప్పని చాలామంది మానసిక బాధపడతారు, ఏడుస్తారు. మీ శత్రువులకి వర్గానికి ఉన్నటువంటి గుణమేది, దాన్ని మీరు పట్టించుకోకుండా మీ కార్యక్రమాలు మీరు చేసుకోగలుగుతారు. విదేశీయ సంబంధమైన విషయాలు, గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు ఇవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. స్టాంపింగ్ కోసం వెళ్ళే వాళ్ళకి స్టాంపింగ్ కూడా సానుకూలంగానే పని అవుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని కష్టపడి చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా కొన్ని కఠినమైన ఇంటర్వ్యూలను కూడాను మీరు అధిగమించి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం కోసం ఎక్కువగా కష్టపడతారు. అది అందుకు తగినటువంటి ఫలితాలు ఒకసారి కాకపోయినా మరోసారినే వస్తాయి. మీకంటే తక్కువ స్థాయి వ్యక్తులకి ఎక్కువ పొజిషన్ రావటం, మనం కూడా అంతకంటే ఎక్కువగా కష్టపడ్డాం కదా మనకెందుకు రాలేదని చెప్పి మీరు బాధపడటం అనేది జరుగుతుంది. మీరు బాధపడటం క్షణాలు చాలా కొద్దివి, వెను వెంటనే మీకు అంతకంటే కూడాను మంచి స్థానం అనేది దొరుకుతుంది. ఎందుకంటే మీ దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ శక్తి సామర్థ్యాల వల్ల మీరు ఒక పొజిషన్లో ఉన్నా కానీ దాన్ని ఏదో విధంగా సమర్థవంతంగా నడపగలుగుతారు. ఏ శక్తి సామర్థ్యాలు లేని వాళ్ళకి అవకాశం వస్తే అది 3 రోజుల ముచ్చటే అవుతుందన్న విషయాన్ని మీరు గ్రహించండి. అందుకని సన్నాసులకి గొప్ప యోగం పట్టిందని చెప్పని మీరేమి బాధపడాల్సిన అవసరం లేదు. మీ శక్తి సామర్థ్యాలు ఖచ్చితంగా గుర్తింపులోకి వస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. సంతాన సంబంధం విషయంలో పురోగతి బాగుంటుంది, కానీ జ్యేష్ఠ సంతానం విషయంలో కానీ, అదేవిధంగా జ్యేష్ఠ కుమార్తె విషయంలో కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు, కౌన్సిలింగు అవసరం అవుతాయి. ధిక్కార ధోరణితో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కానీ మీరు క్షమించరు. రక్తబంధువులైనా సరే, చివరికి కడుపులు పుట్టిన పిల్లలైనా సరే నిర్ద్వందంగా మీ అభిప్రాయాన్ని చెప్పి వాళ్ళు బాధపడతారనేటువంటి భావన కూడా లేకుండా మీ మనసులో విషయాల్ని చాలా స్వేచ్ఛగా చెప్పేస్తారు. వివాహ శుభకార్యాల విషయంలో మీరు అనుకున్నటువంటి ఆశయం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. కొన్ని తేదీలు అయితే నిర్ణయించుకోలేరు కానీ సంబంధం అయితే మాత్రం కుదురుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఏర్పడినటువంటి స్తంభన ఏదైతే ఉందో దాన్ని అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాలు సంపూర్ణమైనటువంటి మంచి ఫలితాలను ఇవ్వకపోయినా ఎంతో కొంత మంచి ఫలితాలు ఇచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. స్వగృహ నిర్మాణం అనేటువంటి కలగానే మిగిలిపోతుందా అనేటువంటి భయం ఆవరిస్తుంది. దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. ఏది ఏమైనా మనం కూడా 4 గురితో పాటు ఉన్నాం కాబట్టి వాళ్ళు పడుతున్న సాధక బాధకాలు మనం పడవాలి. మనం ప్రత్యేకంగా మనకేదో వచ్చిందని చెప్పని ఇబ్బందికర పరిణామాలు అని చెప్పని బాధపడాల్సిన అవసరం లేదు. ఈ ఇబ్బంది అందరికీ వచ్చిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అని మీకు మీరుగానే ధైర్యం చెప్పుకుంటారు. సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకొని మానసికంగా దృఢత్వం కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా చక్కగా చేయగలుగుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏ కోణంలో చూసినప్పటికి కూడాను ఎవరికి భయపడకుండా మీ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్పష్టంగా వెల్లడిస్తారు.
మీరు అనుసరించే మార్గం ఏదైతే ఉందో అది 10 మందికి పారదర్శకంగా ఉంటుంది. కానీ దొంగ మార్గాల్లో వెళ్ళటానికి మీరు ఏమాత్రం ఇష్టపడరు. ఏదైనా చట్టబద్ధతను అనుసరించి, రాజ్యాంగాన్ని అనుసరించి, న్యాయాన్ని ధర్మాన్ని అనుసరించి మాత్రమే మీరు ఏదైనా పనిచేస్తారు. కానీ అడ్డమైన మార్గాల్లో రమణమని మీ వాళ్ళు ప్రోత్సహించినా, మీకు అధికారం కలిగినటువంటి మంచి పదవి ఉండి అందులో సంపాదించుకోవడానికి బోర్డు అవకాశాలు ఉన్నా వాటన్నిటిని ఉపయోగించుకోమని చెప్పి మిత్రులు ఉన్నా మీరు మాత్రం అన్యాయానికి పాల్పడరు. పరుల సొమ్ము పైసా కూడా నాకు వద్దు, అది విషంతో సమానం అనే పద్ధతిలో వెళ్తారు. నా కుటుంబం బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా వంశం బాగుండాలి, కనుక నేను నిజాయితీగా ప్రవర్తించాలి, దేవుడి దృష్టిలో నేను సంజాయిషి ఇచ్చుకోకూడదు, దేవుడి దృష్టిలో నేను మంచివాడిగా ఉండాలి అనేటువంటి తత్వంతో మీరు సాగిపోతారు. కనుక మీకు ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి మంచి వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి దివారాత్రాలు మీరు శ్రమిస్తారు. శ్రమకు తగినటువంటి ఫలితాలు కూడా కొంతమేరకు వస్తాయి. నమ్మినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది సహాయం చేస్తారు. అయితే అది ఎందుకు కొరగాకుండా పోతుంది, అది చెప్పుకోదగిన ఉపకారంగా ఉండదు. ముఖ్యమైన కీలక స్థానంలో ఉన్న రాజకీయ నాయకులు, మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఏమాత్రం సహాయం చేయరు. వాళ్ళ యొక్క బుద్ధి బయటపడింది, సమయం వచ్చినప్పుడు బుద్ధి వచ్చేట్టుగా సమాధానం చెప్తాను అని మీరు శపథం చేసి బయటకు వస్తారు. ప్రజల్లో మీకున్నటువంటి పలుకుబడికి వాళ్ళు భయపడిపోయి మీరు అడగకూడగానే మీరు అడిగినటువంటి పనులన్నీ కూడా చేసి పెడతారు. వివాహ శుభకార్యాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఏది ఏమైనప్పుడు కూడాను వ్యాపార సంబంధాల విషయాల్లో ఓ రకమైన స్తబ్దత ఏర్పడటం ఇబ్బందికరంగా మారుతుంది. ఇటు కొనుగోలు లేదు, ఇటు అమ్మకం లేదు, ఏమీ లేనటువంటి పరిస్థితిలో ఏం చేయాలి అంటే చూస్తే భగవంతుడు తప్ప ఎవ్వరూ కూడాను ఆదుకునేటువంటి పరిస్థితే లేదు. కాలమే పరిష్కరించాలని చెప్పి నిర్ణయించుకుంటారు, ధైర్యంగా ఉంటారు. ఈ రకరకాలైనటువంటి యంత్రాలు పెట్టుకోవటం, వాటి వల్ల కలిసి వస్తుందని చెప్పడం, లేదా చెంబు దగ్గర పెట్టుకో, తప్పేళ దగ్గర పెట్టుకో, బాగా కలిసి వస్తుందని చెప్పడం, ఇవన్నీ కూడా ఆ జ్యోతిష్ శాస్త్రంలో చాలా వ్యాపారం అయిపోయింది. ఏందో రాళ్ళు పెట్టుకుంటే, రంగురాళ్ళు పెట్టుకుంటే ఉన్నతమైన స్థితి ఏర్పడుతుందని చెప్పని చెప్తున్నారు. రాళ్ళు పెద్ద వ్యాపారం అయిపోయింది. అంటే రాయి పెట్టుకుంటే గొప్పవాడయ్యే కాటికి ఎవడైనా మంచి రాయి ఒకటి పెట్టుకొని ఢిల్లీ ట్రైన్ ఎక్కితే ప్రధానమంత్రి కాగలుగుతారా? జాతకంలో పరమేశ్వరుడు రాసింది జరుగుతుంది, కానీ వేరే విధంగా జరుగుతుందా? ఏదైనా వేదగతువులు చేసుకోవాలి, కానీ ఇలాంటి రాళ్ళు పెట్టుకుంటే వీటి వల్ల ఏమైనా ఫలితం ఉంటుందా? శ్రీకృష్ణదేవరాయల దగ్గర కంటే మన దగ్గర ఎక్కువ రాళ్ళు ఉన్నాయా? అంతకంటే విలువైనటువంటి నవరత్నాలు మన దగ్గర ఉన్నాయా? మరి ఆయన ఎందుకని కొద్ది కాలంలోనే మరణించారు? మరి బొబ్బిలి వంశస్థుల దగ్గర కానివ్వండి, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మన దగ్గర కానివ్వండి, రాజుల దగ్గర కానివ్వండి, ఎన్ని రకాలైనటువంటి మంచి మంచి రాళ్ళు ఉన్నాయి. ఎంత గొప్ప నైపుణ్యం కలిగినటువంటి మేలి జాతి రాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ కూడాను వాళ్ళకేమీ ఫలితం దక్కలేదే. ఇవన్నీ ఏంటంటే ఏదో విధంగా ఈ రాయి ఓ 10 రూపాయలు కొనుక్కురావటం, దీని ఖరీదు 50,000, ఇంకో రాయి 20 రూపాయలు కొనుక్కురావటం, దీని ఖరీదు 1,00,000, ఇది పెట్టుకుంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు, నీకు ఫలానా గ్రహం యోగిస్తుంది, నువ్వు బ్రహ్మాండమైన పోషణకి వెళ్తావు, నీ జాతకాన్ని సూట్ అయిన రాయి ఇది అని చెప్పని రకరకాలవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక అపస్థితి. జ్యోతిష్ శాస్త్రాన్ని పూర్తిగా వ్యాపారం చేసినటువంటి వైనం. అసలు జ్యోతిష్ శాస్త్రం తెలియని వాళ్ళు కూడా రాళ్ళు అమ్ముతూ వాళ్ళు జ్యోతిష్యం చెబుతున్నారు. అదేమిటి, నిపుణులైనటువంటి జ్యోతిష్కులతోటి వాళ్ళ సలహా అట, వీళ్ళే చెబుతారు నువ్వు ముత్యాలను పొగడాలు ఏమీ చెప్పొద్దు, అన్నీ నీలం, మయూరు నీలం, పచ్చరాయి, ఇట్లాంటి ఖరీదే నువ్వు చెప్పు అని చెప్పని వీళ్ళే ట్రైనింగ్ ఇస్తారు ఆ జ్యోతిష్కుడికి. పాప వాళ్ళకేమీ రాదు, వాళ్ళకి ఏదో నెలకేదో 10,000 5,000 ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర పంపించడం, వాళ్ళు ఇవే రాస్తారు. వాళ్ళకేమీ తెలియదు కనుక ఏదో పొట్టగొడ్డు కోసం వాళ్ళు ఆ విధంగా చేస్తారు. వీళ్ళు ఈ దళాలు ఎవరైతే ఉన్నారో, జ్యోతిష్ శాస్త్రంలో ఓనామాలు కూడా నేర్చుకోలేని వాళ్ళు, నేర్చుకోవడానికి కూడా అర్హత లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఈ రకమైన వ్యాపారం చేస్తున్నారు. అనేక రకాలుగా ప్రజలు దోపిడీ చేస్తున్నారు. అందువల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఈ రాళ్ల వల్ల ఉపయోగం లేదనే విషయం జయలలిత గారి మరణంతో స్పష్టమైంది. టీవీల్లో స్పష్టంగా చూపించారు. ఆమె చేతుకున్న 2 గాజులు, చేతుకున్నటువంటి ఒక గ్రీన్ ఎమరాల్డ్, అది పెట్టుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నారు. అది పెట్టుకోకముందే ఆమె జాతకంలో యోగం ఉంది కాబట్టి, రాహువులు శని దశ నడుస్తుంది కాబట్టి ఆమె బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఎన్నిక కావటం, 2 సార్లు గెలవటం అనేది జరిగింది.
అది ఆమె జాతకంలో ఉన్న విషయం. అది స్పష్టంగా అందరికీ ఎన్నోసార్లు చెప్పాను. శుభతిథి పంచాంగం 175 పేజీలో చూసుకోండి, స్పష్టంగా రాశా. అందులో ఏమనంటే ఆమె గ్రహగతులు ఎంత మాత్రం అనుకూలంగా లేవు, ఎన్నికల్లో మాత్రం విజయప్రాప్తి అని చెప్పి ఖచ్చితంగా రాశాను. అది మీరు పాత పంచాంగాలు తీసి చూసుకున్నా మీకు తెలుస్తుంది, మీరు వెబ్సైట్లో చూసుకున్నా తెలుస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి వారు చేయాలండి, లేకపోతే ఆ శ్రీశైల మల్లికార్జునుడు చేయాలి. మధ్యలో ఈ రాళ్ళు పెట్టుకుంటే యంత్రాలు పెట్టుకుంటే పన్ను కావు. ఆ యమరాళ్ళు పెట్టుకున్నందుకు ఆమెకు అంత గొప్ప చికిత్స అందించిన ఆమె మరణించడానికి కారణం ఏమిటి? మరి ఈ రాయి ఎందుకు పనికిరాదని చెప్పి తేలిపోయిందిగా. రాయి మరి పెట్టుకుంటే ఆమె జాతకానికి సరిపోయింది పెట్టుకుంటే మరి ఆమె బతకాలి కదా, ఎందుకని బతకలేదు? జాతకులు నడుస్తున్న దశ రాహుమార దశ, శని అంత దశ నడుస్తుంది. అష్టమ భాగ్యాధిపతి అయిన వాని అంతదశలో యోగాన్ని ఇస్తాడు, భావాన్ని ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో యోగం ఇస్తే భావం ఇవ్వడు, భావం ఇస్తే యోగం అయ్యాడు. శని ఏం చేశాడు, తన యోగాన్ని ఇచ్చాడు జయలేత గారికి, ప్రజాకర్షణ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఎన్నిక కావడానికి. కానీ తన భావాన్ని ఇవ్వలేకపోయాడు అష్టమాధిపతి కనుక, అంటే ఆయుర్దాయ స్థానాధిపతి కనుక ఇవ్వలేకపోయాడు. అందుకనే తన భావం ఏంటి, శని భావం. ఆరోగ్య భావానికి శనే కారకుడు. జాతకంలో ఎన్ని రకాల యోగాలున్నా, మృదంగ యోగం ఉన్నా, ఇంకో యోగం ఉన్నా, పంచమహాపురుష యోగాలు ఉన్నా, ఏమున్నా కానీ శని ఒక్కడి పరిస్థితి బాగాలేకపోతే ఆయుర్దాయం ఉండదు. ఆయుర్దాయం లేని వాడికి ఎన్ని యోగాలు ఉండి ఉపయోగం ఏంటి? అదే పరిస్థితి మనం ఈరోజు సమాజంలో చూస్తున్నాం. అందుకని శని జయలలిత గారి జాతకంలో తన యొక్క యోగాన్ని భావాన్ని రెండింటినీ ఇవ్వగలిగాడు. భావం అంటే ఏంటి, ఆయుష్కారకుడు, అంతకంటే ఆయుర్దాయం లేదు. అందుకనే తన యొక్క ఫలితం ఏదైతే ఉందో దాన్ని ఇచ్చాడు. ఆ అష్టమాధిపతి అయినప్పటికి కూడాను ప్రజాకర్షణకి శని ఒక్కడే కారణం కనుక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు నీరాజనాలు పట్టారు. ఆమె చనిపోయిన తర్వాత కూడాను ఎంతోమంది లక్షలాది మంది ఆమె అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఇవన్నీ ఏంటంటే జాతకంలో రాసి పెట్టుంటే గ్రహగతులను బట్టి చక్కగా అవి సక్రమైన ఫలితాలను ఇస్తాయి. ఏదైనా గ్రహగతులు బాగాలేకపోతే వేదంలో చెప్పబడ్డ విధంగా శాస్త్రపరమైనటువంటి విషయాలు, క్రతువులు ఏవైతే ఉన్నాయో, పూజలు ఏవైతే ఉన్నాయో, ఇంట్లో మీరు చేసుకునేవి కానీ లేదా మీ పేరు బయట వాళ్ళు చేసేవి కానీ వాటికి సంబంధించినటువంటి ఫలితాలు తప్పకుండా అనువక్తంలోకి వస్తాయి. స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణం చేయించడం వల్ల, పార్వతీ కళ్యాణం చేయించడం వల్ల, ఇలా పూజల పురస్కారాలు చేయటం వల్ల, మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పాలాభిషేకం చేయటం వల్ల, అదేవిధంగా హనుమంతుడికి పూజలు చేసి గంగ సింధువులు సమర్పించి ఆకు పూజలు చేయటం వల్ల, ఇలాంటి వాటి వల్ల ప్రయోజనాలు ఉంటాయని చెప్పని నాటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ మధ్యలో ఈ రాళ్ల వ్యాపారానికి జనం బలవుతున్నారు. ఇది నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రతివాడు నన్ను అడుగుతున్నారు అంటే నా జాతకానికి మన రాయి పెట్టుకోవచ్చని. ఏ రాయి పెట్టుకోనక్కల, రోజు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. మీకు మనోధైర్యం కోసం కాలభైరవ అష్టకాన్ని, హనుమాన్ చాలీసాని పఠించండి, మీకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కుంభరాశి వారికి లైట్ వైలెట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్టరేఖ 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.